బెలారస్ అధ్యక్షుడికి అండగా నిలబడతామని రష్యా ప్రకటించింది. అమెరికా సహా ఇతర యూరోపియన్ దేశాలు దానిపై విధించే ఆర్థిక ఆంక్షల నుంచి రక్షించడానికి విడతల వారీగా 500 మిలియన్ డాలర్లు అందిస్తామని క్రెమ్లిన్ అధినేత పుతిన్ తెలిపారు. రెండో రోజు తనతో భేటీ అయిన బెలారస్ అధ్యక్షుడు లుకాన్షెంకోతో చర్చలు జరిపిన అనంతరం పుతిన్ ఈ సహాయాన్ని ప్రకటించారు. ఈ నిర్ణయంతో పశ్చిమ దేశాలు బహిష్కరించే దేశాలను తాము చేరదీస్తామని మరోసారి పుతిన్ అనధికారికంగా తెలిపినట్లయిందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే నార్త్ కొరియా, ఇరాన్, సిరియా విషయంలో భంగపడ్డ నాటో కూటమికి ఇది మరో ఎదురుదెబ్బ లాంటిదేనని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ప్రస్తుత మద్దతుపై క్రెమ్లిన్ భవిష్యత్తులో ప్రపంచానికి సమాధానం చెప్పాల్సి ఉంటుందని కొంతమంది మేధావులు అంటున్నారు. తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నానని బెలారస్ పౌరుడు రోమన్ సటావిచ్ అతని భార్య సోఫియా సపెను అరెస్టు చేయడంపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా వారు విదేశాలలో తలదాచుకుంటూ గ్రీస్ నుంచి లిథువేనియాకు విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో అందులో బాంబులు ఉన్నాయంటూ దాని వెంట ఫైటర్ జెట్లను పంపడం, బలవంతంగా తన దేశ గగనతల నుంచి బయటకు వెళ్లనీయకుండా చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ చర్యపై ఆగ్రహించిన అమెరికా దాని మిత్ర కూటమి బెలారస్పై ఆర్థిక ఆంక్షలు విధించడానికి సమాయత్తమవుతోంది. అందులో భాగంగా ఆ దేశ ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఉన్నతాధికారులు, కొందరు ముఖ్యమైన రాజకీయ నేతలపై కఠిన ఆర్థిక ఆంక్షలు విధిస్తారని తెలుస్తోంది. ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి బెలారస్ అధ్యక్షులు లుకాషెంకో రష్యా సహాయాన్ని అర్థించినట్టు తెలుస్తోంది. దీనికి కూడా సరైన కారణం ఉంది. బెలారస్ కు రష్యా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. తన దేశ ఉత్పత్తులలో దాదాపు 47% రష్యాకు వెళతాయి. తర్వాత అతిపెద్ద వాణిజ్య భాగస్వామి యూరోపియన్ యూనియన్. దాని వాటా 24% వరకు ఉంటుంది. ప్రస్తుతం విధించే ఆర్థిక ఆంక్షల వల్ల తన దేశంలో ఇప్పటికే ఉన్న నిరుద్యోగ రేటు రెట్టింపు అవుతుందని లుకాషెంకో ఆందోళన చెందుతున్నాడని తెలుస్తోంది. దీనిని నివారించడానికి రష్యా నడుమెగించిందని, దాంట్లో భాగంగానే ఆర్థిక సహాయమని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటి వరకు చైనాకు బెలారస్ నుంచి 1% మాత్రమే ఉన్న ఎగుమతులు పెంచి తద్వారా అమెరికా ఆర్థిక ఆంక్షల నుంచి విజయవంతంగా బయటపడేయాలని రష్యా ప్రణాళికలు వేస్తోంది. బెలారస్ ను అధ్యక్షుడు లుకాషెంకో దాదాపు 30 సంవత్సరాల నుంచి ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్నాడు. దానివల్ల అక్కడి ప్రజలలో ఒక రకమైన నిస్సత్తువ ఆవహించింది. ప్రజలకు ఉపాధి అవకాశాలను కల్పించడంలో పూర్తి విఫలమయ్యారని ప్రపంచ దేశాలు ఆరోపణలు చేస్తున్నాయి. అయితే వీటిని కప్పిపుచ్చుకోవడానికి తన దేశంలో నిరుద్యోగ రేటు కేవలం 4% అని కొన్ని గణాంకాలు విడుదల చేశారు. వీటిని ప్రతిపక్ష నేత సియాకు అటా తోసిపుచ్చుతున్నారు. బెలారస్ లో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్లు నిషేధించడం, వివిధ రకాల ఎగుమతులు, పెట్రోలియం, ఇనుము వంటి పరిశ్రమలు మూసివేశారని, అయినప్పటికీ దేశంలో కేవలం 4% నిరుద్యోగ రేటు ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. ఈ చర్యలతో తనను యూరప్ కిమ్ జాంగ్ ఉన్ గా పోల్చి చూపారు. బెలారస్ లో ప్రభుత్వం గణాంకాల ప్రకారం మొత్తం జీడిపిలో ప్రభుత్వ అప్పు 42% పెరిగింది. ఎగుమతులు నిషేధించడానికి ముందు వాటి విలువ 28 బిలియన్ డాలర్లుగా ఉంది. దిగుమతులు 33 బిలియన్ డాలర్లుగా నమోదైంది. దిగుమతులలో కూడా 54% మాట రష్యాదే కావడం గమనించదగ్గ విషయం. ఏదేమైనా తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని, తను ప్రయాణిస్తున్న విమానం తన దేశ గగనతలంలోకి రాగానే బాంబులు ఉన్నాయంటూ ఫైటర్ జెట్లను పంపడం, బలవంతంగా దానిని మెన్స్క్ విమానాశ్రయంలో దింపడం, తనిఖీల పేరిట రోమన్ను అరెస్టు చేయడం, తనకు 15 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధిస్తామని లీకులు ఇవ్వడంపై ఏ దేశం కూడా మద్దతు ఇవ్వకూడని అంశాలు. ఈ చర్యలపై రష్యా భవిష్యత్తులో ప్రపంచానికి సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది.